సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాళ్ళ నొప్పులు తగ్గట్లేదా? ప్రాణా పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. అలాగే ఛత్తీస్గఢ్ కెళ్ళికి కరెంటును విపరీతమైన ధర కొనుక్కొని కమిషన్ల పేరు మీద వేల కోట్లు సంపాదించిందని చెప్పి రెండో అసెంబ్లీ సెషన్లో నేనే ఆ రోజు దాని మీద లేవట్టిన. నాకు అప్పటి పవర్ మినిస్టర్ జగదీష్ రెడ్డి మధ్య అరగంట సేపు కొట్లాట అయింది. నేను చెప్పిన 30,000 కోట్ల యాదాద్రి తర్నూలు ప్లాంటు కాంట్రాక్టు బీహెచ్ఈలకు నామినేషన్ పెట్టించినావు, అందులో 10,000 కోట్లు నువ్వు తిన్నావని చెప్పి జగదీష్ రెడ్డి గారిని ఈ ప్రభుత్వాన్ని నేను ఆ రోజు అసెంబ్లీలో రికార్డు పరంగా గట్టిగా వాగ్దానం ఆధారాలతో చూపిస్తే మా ముఖ్యమంత్రి గారు రూమ్లో ఉన్నవారు బయటకు వచ్చి ఎమ్మెల్యే నువ్వు మా అన్న చెప్పింది వెంకటరెడ్డి గారు చెప్పింది కరెక్టు, లేదు నువ్వే నువ్వు దమ్ముంటే విచారణ చేసుకో అని చెప్పి ఇప్పుడు నీ ఎమ్మెల్యే అప్పుడు మా పనికిరాని మంత్రి జగదీష్ రెడ్డి గారు నీ దమ్ముంటే వేసుకో ఎంక్వైరీ నీ దమ్ముంటే వేసుకో అని చెప్పి అంటే దమ్మే ఉంది 30,000 కోట్ల వరకు నామినేషన్ ఇచ్చి మీరు లంచాలు తిన్న మాట వాస్తవం వెంకటరెడ్డి గారు చెప్పింది కరెక్టే, అందుకే నేను దానికి జ్యుడిషియల్ ఎంక్వైరీ చేస్తున్నా అని చెప్పి ఒక నిజాయితీ కలిగిన ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసిన వ్యక్తి దేశంలోనే క్యాట్ చైర్మన్ అంటే పెద్ద పదవి, మొన్ననే రిటైర్ అయిన 6 నెలల కింద అలాంటి వ్యక్తిని అయితే ఇవాళ కేసీఆర్ గారు ఆయన 30,000 కోట్లు పోయి 45,000 కోట్లు పెరిగింది, అలా 10-15,000 కోట్లు అవినీతి జరిగింది, సబ్ కాంట్రాక్టులన్నీ టీఆర్ఎస్ అప్పుడు మినిస్టర్గా పవర్ మినిస్టర్గా ఉన్న జగదీష్ రెడ్డి వాళ్ళ ఎమ్మెల్యేలు ఒక్కొక్కరు 500 కోట్లు సంపాదించిన దాని మీద నేను ఆధారాలు సహా అసెంబ్లీలో చూపించిన తర్వాతనే ముఖ్యమంత్రి గారు ఇంటర్ఫియర్ అయ్యి కరెక్ట్ మా మినిస్టర్ గారు చెప్పింది దాని మీద నువ్వు వేసుకుంటున్నావు కదా వేస్తున్నా కమిషన్ అని వేసిండు, వేస్తే ఇవాళ జూన్ 30లో కూడా సమాధానం ఇస్తానని చెప్పి ఇవాళ కమిషన్ మీద నమ్మకం లేదు, కమిషన్కు లేదు నేను రానే రాను, కమిషన్ అసలు నాకు రద్దు చేయాలి అంటే ఇక్కడ పోతుంది ప్రజాస్వామ్యం. ఒక ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసిన వ్యక్తి నిజాయితీ మారుమేరుగా మచ్చలేని వ్యక్తి ఆయన జడ్జిమెంట్ దేశంలోనే చారిత్రాత్మకమైన జడ్జిమెంట్, నరసింహారెడ్డి విచార కమిషన్ రద్దు చేయాలంట, అంటే మీరు ఎన్ని తిన్నా కానీ వదిలిపెట్టమని అంటారు. గొర్రెల్లో ఇప్పుడు 700 కోట్లు గొర్రెల్లో తింటే సెంట్రల్ గవర్నమెంట్ ఇప్పుడు ఈడీ స్కామ్ నడుస్తుంది, ఈడీ ఎంక్వైరీ నడుస్తుందా లేదా? కవిత ఆ రోజు 1,100 కోట్లు ఇవాళ ఢిల్లీ ప్రభుత్వానికి కేజ్రీవాల్ తొలి కుమ్మక్కైతే ఇవాళ కేజ్రీవాల్ కవిత ఢిల్లీలో జైల్లో ఉందా లేదా? ఫోన్ ట్యాపింగ్ చేసిన ప్రభాకర్ పోయి అమెరికాలో దాచుకుంటే మన నేను ఆధారంతో సహా చూపించిన హరీష్ రావు పోయి ఆడ కలిసి వచ్చి నువ్వు సత్యనారాయణ ఆయన ఇండియాకు నువ్వు వస్తే మేమందరం జైలకే పోవాలన్నారు. ఆ ఫోన్ ట్యాపింగ్ అందరూ ఉన్నాయి, నాయి కూడా ప్రతి ఒక్క ట్యాపింగ్ ఉన్నది, అలా బిజినెస్ మెన్లది, హీరోలది, హీరోయిన్లది, వ్యాపారస్తులు ఏమైనా మాట్లాడుకుంటే ట్యాప్ చేసి 500 కోట్ల భూమి కొన్నావు కదా, ఓ ఇది ఫోన్ ట్యాప్ చేసినా 100 కోట్లు అది తీసుకుపోవాలి, వాళ్ళ ఫ్యామిలీకి అప్పచెప్పాలి. ఆ ట్యాపులన్నీ కూడా ధ్వంసం చేస్తే ఇలా 3 నెలలే పోయి 4 నెలలే 6 నెలలే అయింది ప్రభాకర్ అడ్డైపోయిండు. మన నేను EK527 525 ఫ్లైట్లో పోయినట్టు వచ్చేటప్పుడు పోయా మడ్రాస్ వచ్చినాడు ఆధారాలు చూపించిన కదా, తెల్లారి అమర ఊరు స్థూపం అని మళ్ళీ మాట్లాడినా అక్కడిక్కడే ఏ ఊర్లో కలిసిండు అమెరికాలో ఏది పోయినో మన 10 రోజులన్నా రెండు సార్లు పోయినా నేను అమెరికాకు, అక్కడ వాళ్ళందరూ చెప్పారు మా గనవడ్డ దారి హరీష్ రావు ఇక్కడని, కాకపోతే మనం వీడియోలు తీయాలి వాళ్ళంక దొంగ ఫోన్ ట్యాప్ చేయాలని అలవాటు లేదు కదా మనకు, దీన్ని బయట పెట్టాలంటే అప్పుడు అక్కడ అమెరికాలో కూడా వీడియో చూపిస్తుంటుంది. కానీ ఏది ఉన్నా సరే కేసీఆర్ అనే వ్యక్తి 15 ఇష్టం ఉన్నట్టు చేసి ఒక ఇల్లు కట్టకుండా ఒక ఉద్యోగం ఇవ్వకుండా అందరినీ కుంపలు ముంచి 100,000 కోట్లు సంపాదించి 15 అధికారం ఉన్నాడు, ఎక్కడన్నా పార్లమెంట్ సీటు జరిగితే 7 సీట్లన్నా డిపాయిట్ పోతుందా? 27 ఏళ్ళ కింద లల్లు ప్రసాద్ జైల్లోకి పోతే అలా భార్య ఆడ 9 ఏళ్ళు ముఖ్యమంత్రి గారు రాష్ట్రాన్ని నడిపించింది, అంటే ఒక కుటుంబం తెగబడి దోసుకుంటే ఎట్లా జరుగుతుందో 15 ఏళ్ళ ఇక మళ్ళీ కేసీఆర్ అనేది లేకుండా పార్టీ టీఆర్ఎస్ అనేది లేదు. నేను ఎప్పుడో చెప్పిన పార్లమెంట్ అసెంబ్లీ ఇచ్చినప్పుడు పార్లమెంట్ ప్రచారం చెప్పిన 4వ తారీఖు తర్వాత బీఆర్ఎస్ పార్టీ ఉండదు. ఇవాళ ఢిల్లీలో దీన్ని ఖండించమని చెప్పాలి. సంతోష్ వినోద్ కుమారు, సంతోషరావు, ఇంకొక ఆయన నమస్తే తెలంగాణ ఎండిసి ఉంటే రాజ్యసభ ఎంపీ ఆయన కేటీఆర్ కేసీఆర్ నొప్పించి మా పార్టీని బీజేపీలో కల్పిస్తామని చర్చలు నడుస్తున్నాయా లేదా?
సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి.